శాపంగ మారిన నూతన మద్యం విధానం మందుబాబులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. కార్మిక కుటుంబాలు మరియు కూలిపని చేసుకునే వారు సైతం మద్యం షాపుల వైపు చూడాలంటే హడలిపోతున్నారు. దీంతో వాళ్ల అడుగులు కళ్ళు దుకాణాల వైపు పడుతున్నాయి. దీంతో చాలా మంది నిరుపేదలు కల్తీ కళ్ళు తాగి అనారోగ్యరీత్యా ఆసుపత్రి పాలవుతున్నారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. నూతన పాలసీ విధానం వల్ల 120 రూపాయలకు అమ్మే మద్యం బాటిల్ 170కు చేరుకుంది. అదే బ్రాండ్ బార్లలో తాగాలంటే 250కు చేరుకుంది. రాత్రి 8 గంటలకు షాపులు మూసివేయడంతో కార్మికులు చిన్నపాటి కూలీ పనులు చేసుకునేవారు ఆ సమయంలో షాపులు మూసివేయడంతో బార్ షాపుల వైపు చూడాలంటే భయపడి కళ్ళ దుకాణాల వైపు వారి దృష్టి సారిస్తున్నారు. ఒక్కసారిగా ఎక్కువ మంది కళ్ళు దుకాణంలోకి రావడంతో తగినంత కళ్ళు సరఫరా చేయలేక వాటిలో గంజి బంగు సిట్రిజన్ టాబ్లెట్స్ కలిపి ఇవ్వడంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఇక్కడ చాలా మంది చుట్టులు గేస్తున్నాం అండి. మా తరఫున మేము ఏం ఆదాయం పెద్దగా రావట్లేదు కాబట్టి గవర్నమెంట్ అందరికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం అండి. రోజుకి 30-40 చుట్టులు దాకా పూట కంటే 30 అంటే మధ్యాహ్నం 40 ఎక్కాలా, మళ్ళీ సాయంత్రం అయ్యే 40 కంటిన్యూగా ఎక్కాలా. పూటకి 40 చుట్లు ఎక్కాలంటే 120 సార్లు ఎక్కి దిగాల్సి వస్తుంది. ఒక చుట్టు వచ్చి 4 చుమ్ములు 3 చుమ్ములు అట్ట వస్తున్నాయి. దిగుబడి ఆదాయం ఏమి రావట్లేదు, దానికి సరిపోతున్నాయి. కానీ అందరినీ గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. చాలామంది ఎక్కడ దిగుతున్నారు ఇక్కడ చెట్లు, కానీ వాళ్ళందరూ కూడా అట్లాగే ఉంటుంది. దిగుబడి ఆదాయం పెద్దగా లేదు, గవర్నమెంట్ ఏం గీత కార్యక్రమం పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. జనాలేం బాగా వస్తున్నారండి, జనాలేం బాగానే వస్తున్నారు. చాలా వరకు జనాల వారికి ఎక్కడ పెట్టినా జనాలే ఉంటున్నారు కళ్ళు దగ్గర, కానీ కళ్ళు వాళ్ళకి అందించలేకపోతున్నాము. కళ్ళు పెద్దగా రావట్లేదు. చెట్లకు కళ్ళు అవుతుంటే మేము వాళ్ళకన్నా సాయం చేయగలం. వాళ్ళకి మాకు చెట్లు దిగటం లేదు, వాళ్ళే జనాలు వచ్చి మాకు కళ్ళు కావాలని అడుగుతున్నారు, కానీ మేము అందించలేకున్నాము. కానీ చాలా బాధపడుతున్నాం అండి, చెట్లు చూస్తే కళ్ళు అవటం లేదు. మేము కష్టపడి ఎక్కుతున్నాము, మాకేం గవర్నమెంట్ ద్వారా ఏం ఆదాయం లేదు ఇప్పటి వరకు. వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి మధుసూదన్ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు ఈ మన గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్లో మనం రెగ్యులర్గా ఈ 24 అవర్స్ ఎమర్జెన్సీ కేసులు వచ్చే వాటిల్లో ముఖ్యంగా ఈ ఊపిరితిత్తుల సమస్యలు, తర్వాత ఈ గుండె సమస్యలు, తర్వాత 30% ఈ అపస్మారక స్థితిలో వచ్చేటువంటి వాళ్ళు, కేర్ టేకర్స్ లేకుండా ఒంటరిగా వచ్చేటువంటి వాళ్ళు, 108 ద్వారా వచ్చేటువంటి వాళ్ళు, రోడ్డు మీద పడిపోయి అపస్మారక స్థితిలో ఉండి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళలో ఎక్కువ ఫిట్స్ రావడము, ఫిట్స్కి తగిన కారణాలు లేకుండా వాళ్ళని ఎవరినన్నా అడిగితే తన ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం, కళ్ళు ఎక్కువ తీసుకోవడం అలాంటివి చెప్పడం జరుగుతున్నాయి. ఈ కేసులు గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నా కూడా, ఈ కేసులకి ట్రీట్మెంట్ బాగా ఇచ్చినా కూడా ట్రీట్మెంట్ సరిగా రెస్పాండ్ కాకుండా చాలామంది మరణానికి గురవుతున్నారు. ఈ కల్తీ కళ్ళు తీసుకోవడంలో కళ్ళుకి ఎక్కువగా తొందరగా మత్తు ఎక్కడానికి కొన్ని మత్తు పదార్థాలు వాడుతున్నారు. అందువల్ల ఈ కల్తీ కళ్ళు తాగకుండా ప్రజలందరూ జాగ్రత్త పడి వాటిని జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతున్నది.